గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై మూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం వృశ్చిక వారి యొక్క ఫలితాలు వృశ్చిక రాశి వారికి స్థిరాస్తులు లభించే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారాలలో లాభాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయి ఈ వారం ముఖ్యంగా చాలా సంతృప్తికరంగా జీవితం సాగుతుందని చెప్పొచ్చు ప్రతి సమస్యకి చక్కగా పరిష్కారాన్ని వెతుక్కుంటారు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది గృహ నిర్మాణ పనులు అనుకూలస్తాయి అంటే కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా శంకుస్థాపన చేయాలనుకున్నా బాగుంటుంది పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ ఇష్టమైన ప్రాంతాలకు కానీ తిరుగుతారు ప్రేమికులకి బాగా కలిసొచ్చే కాలంగా కనపడుతుంది ప్రేమ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పెళ్లిదాకా దారితీస్తాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పొచ్చు ఎవరినైనా సరే మీ తెలివితో నెగ్గలుగుతారు ధర్మం కోసం పోరాటం చేస్తారు గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ సబ్సిడీలు కానీ లోన్లు కానీ పథకాలు కానీ పెన్షన్లు కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఆహార నియమాలు పాటించడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వ్యాయామం చేయడం అందాన్ని కాపాడుకోవడం ఇవన్నీ చేస్తారు వారం ముఖ్యంగా మానసికంగా ఆనందంగా ఉండడానికి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ వస్తువులు అనడం కానీ చేస్తారని చెప్పొచ్చు సంతృప్తికరంగా ఈ వారం ఉంటుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి బాగా కలిసి వస్తుంది లోహాయంత్ర ఇనుము పరిశ్రమలకి లాభాలున్నాయి షేర్ మార్కెట్లో లాభాలు ఉన్నాయి వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి ఎదుటివారిని మీ మాట దీనితో ఆకర్షించుకునే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీ వీసాపరమైన ప్రయత్నాలు కానీ ఫలిస్తాయని చెప్పొచ్చు చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు మీ తెలివితేటలే మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా కష్టపడతారని చెప్పొచ్చు ముఖ్యంగా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు చేస్త స సర్దుకుపోయే మనస్తత్వం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి కుటుంబంలో వివాదాలు తగ్గుతాయి పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఏదైనా సమస్యలు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు డబ్బు సంపాదించాలని తపన పెరుగుతుంది అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు సమయానికి డబ్బులు చేతికి అందుతాయి అలాగే సంపాదనకు సంబంధించి తెలివితేటలు పెరుగుతాయి అనేక విషయాలు నేర్చుకునే ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వారి చేత చేయించుకోగలిగే కెపాసిటీ కూడా ఉంది భార్య వల్ల భర్తకి భర్త వల్ల భార్యకి లాభం కలిసి వస్తుంది ఒకళ్ళొకరికి అభిప్రాయ భేదాలు తగ్గుతాయి ఇష్టాలు పెరుగుతాయి పరువు ప్రతిష్టకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారని చెప్పొచ్చు కష్ట సుఖాలను ఒకేలుగా తీసుకుని మంచి గొప్ప వ్యక్తులుగా మారగలుగుతారు మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించడానికి విశ్రాంతి లేకుండా శ్రమపడతారని పడతారని చెప్పచ్చు కాకపోతే ప్రశాంతంగా కాలం గడపాలనే తపన బాగా పెరుగుతుంది నాట్యం అన్నా సంగీతం అన్నా వీటి మీద బాగా ఇష్టం మమకారం పెరుగుతాయని చెప్పొచ్చు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరిక బాగా పెరుగుతుంది ముఖ్యంగా శారీరక కోరికలు శారీరక వాంఛలు స్త్రీ పురుష వ్యామోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి రాజకీయ నాయకులకి ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వ్యవసాయదారులందరికీ కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తించాలి పొగడాలి అనేటటువంటి ఆలోచన తపన బాగా పెరుగుతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం సాధించగలుగుతారు విద్యా సంబంధ విషయాలు అనుకూలత కనపడుతుంది ప్రయోగాలు కానీ ప్రాజెక్టు వర్కులు కానీ వాటిలో ముందడుగు వేస్తారు తోటి ఉద్యోగ తోటి విద్యార్థులతో కలిపి చక్కగా తెలివితేటలతో ముందడుగు వేస్తారని చెప్పొచ్చు చదువు మీద బాగా శ్రద్ధ పెడతారు ఉద్యోగస్తులందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో బదిలీలు కానీ స్థాన బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ రాబోతాయని చెప్పొచ్చు ఉద్యోగంలో మంచి ఇంక్రిమెంట్ కూడా పొందగలుగుతారు స్త్రీలందరికీ కూడా అత్తమాములకు సేవ చేయడం పేరు తెచ్చుకోవడం కుటుంబంలో గొడవలు తగ్గడం భర్తతో ప్రేమగా మెలగడం భర్త చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకోవడం అలాగే ఇష్టమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోవడంతో పాటుగా ముఖ్యంగా భర్తతోడు ఉండే గొడవలు కానీ లేదా భర్త తరుపు వారితో ఉండే అత్తమామలతో గొడవలు కానీ తగ్గుతాయి ఆడబడుతులతో కానీ ఇరుగు పొరుగు వారితో సఖ్యత ఉంటుంది పుట్టింటి నుంచి శుభవార్త వినడం కానీ లేదా లబ్ధి పొందడం కానీ జరుగుతాయని చెప్పచ్చు ఈ వారం ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ చాలా అనుకూలంగా కనపడుతుంది ఏ ప్రయత్నం చేసినా అనుకూలిస్తుందని చెప్పొచ్చు మంచి లక్ష్యాన్ని సాధించుకోగలుగుతారు వ్యాపారపరంగా డబ్బును బాగా సంపాదించగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు గతంలో చేసిన అప్పులన్నీ కూడా తీరతాయని చెప్పచ్చు మొండి బకాయిలు వసూలు అవుతాయి ఏ వ్యాపారం చేస్తే డబ్బు బాగా వస్తుందో తెలుసుకుని అటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి అందరికీ కూడా విపరీతమైనటువంటి ప్రాప్తి కనపడుతుంది ఈ రాశి వారు చాలా బాగుంది కాబట్టి హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేసుకున్న దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న ప్రతిరోజు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసంస్థా సుకునోభవంతు స్వస్తి ప్రాక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు